హలో వీవర్స్, అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈ వీకెండ్ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి నా లైఫ్లో జరిగింది. ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరిచ్చారు, ఇంత ఎగ్జైటింగ్గా ఎందుకున్నాను, నేను ఎందుకు ఇంత ఇమీడియట్గా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా చూడాలనుందా? లెట్స్ బిగిన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏండ్ వై. అది సాటర్డే ఈవినింగ్ అండి, 6:00 అయ్యింది, 6:15 అనుకుంటా. ఆ టైంలో ఇంటికి ఒకళ్ళు గెస్ట్ వచ్చారు, వాళ్ళు వెళ్ళటం లేట్ అయ్యింది. సో నేను ఆ బిజీలోనే ఉన్నాను, నేను ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాను. మా డోర్ బెల్ మోగింది, ఈయన వెళ్ళి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి షాక్, హార్స్ అండ్ క్యాలియర్ హియర్ అని అన్నాడు ఒకే సెకండ్లో. ఏంటి అనేసి నేను, హార్స్ ఏంటి, రావటం ఏంటి, హార్స్ బెల్ కొట్టడం ఏంటి ఇంటికి అనేసి షాక్ అయిపోయాను. బయటకు వచ్చి చూస్తే క్యాలి, ఇక ఒక్క గెంతు వేసి. ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే అవి ఊహించి జరగవు కదా, అంత థ్రిల్లింగ్గా ఉండింది. అసలు కొంచెంసేపు తబ్బిబ్బైపోతాం అంటారు కదా, అలా అనమాట. ఇది నిజమా, కల ఏంటి అని భ్రమలాగా అనిపించేసింది నాకైతే. వాళ్ళు వచ్చిన తర్వాత అంతే ప్రేమగా, అసలు ఈచ్ హగ్ ఎంత చక్కగా హగ్ చేసుకున్న దాంట్లో అంత ప్రేమను పంచుతుందంటే ఆవిడ, అక్కడే అర్థమైపోతుంది. ఒక ఇక్కడ మీకు ఏంటేంటో మాట్లాడుతున్నాను, ఎవరు ఇళ్ళు, క్యాలి ఎవరు, కోడా ఎవరు అనుకుంటున్నారా? కోడా అంటే ఈ హార్స్ పేరండి, అండ్ హీఈస్ 20 ఇయర్స్ ఓల్డ్ హార్స్. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. క్యాలి ఏమో నా ఫ్రెండ్ అని చెప్పనా, ఫ్రెండ్ కన్నా అంతకు మించి అనుకోండి, ఎందుకంటే అడాప్ట్ చేసుకున్న ఒక అమ్మమ్మ అని చెప్పొచ్చు మాకు, నాకు కానీ పిల్లలకి కానీ. ఆవిడ పంచే ప్రేమ అలా ఉంటుందండి, ఆవిడ నా ఏజ్ కాదు, నా ప్రాంతం కాదు, నా భాష కాదు, అలా కనెక్ట్ అయిపోయింది అంతే. ఇక నేను వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా సరే ఒట్టి చేతులతో రానే రాను. పుట్టింటికి వెళ్తే ఎలా వస్తానో, వచ్చేటప్పుడు ఎలా తెచ్చుకుంటానో వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే అంత సారీలాగా అన్నీ పెట్టి పంపిస్తుంది. ఎంత హడావుడిగా వెళ్ళినా అంత హడావుడిలోనూ ఏదో షీ మేనేజెస్ సంథింగ్ టు గివ్ మీ, నాకు కానీ పిల్లలకు కానీ. ఇక చూసుకోండి, ఆవిడ 3 వీక్స్ నుంచి నన్ను మిస్ అయిందంట, అందుకని ఈ హడావుడి హడావుడి చేసింది. ఉన్న ఒక 45 మినిట్స్ ఇంటి ముందు రోడ్డు మీద నన్ను రైడ్ చేయమని అస్సలు వదలకుండా ఆ హడావుడి చూశారు కదా. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ కోడ ఏం చేస్తుందో తెలుసా, మనల్ని కిస్ చేస్తుంది. 3 వీక్స్ అయింది నేను వెళ్ళలేదు, మరి అందుకనే అలిగిందో నాకు తెలీదు, లేక ఎక్కువ అటెన్షన్ వచ్చేసింది కదా, అందరం దాని చుట్టూతోనే ఉండి అట్లా ఫోటోలు అది దిగుతున్నాం కదా, అటెన్షన్ గురించో ఏమో అది ఈసారి నన్ను అయితే కిస్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కిస్ చేసేది ఎగ్జాక్ట్గా సౌండ్ కానీ గెస్చర్స్ కానీ పర్సన్ లాగానే కిస్ చేస్తుంది అది. నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం నేను అది రికార్డ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏంటో నాకు హార్సెస్ అంటే అదొక అనుబంధం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా హార్స్ రైడింగ్ ఆ పిచ్చి ఫస్ట్ నుంచి ఉంది, కానీ నాకు ఎప్పుడూ అవకాశం దొరకలేదు ఇంత దగ్గరగా హార్స్ని చూసేది. ఎప్పుడు చెప్పానో ఏమో నాకు తెలియదు తనకి, ఎప్పుడో ఒకసారి అయితే చెప్పుకుంటాను. ఈరోజు సర్ప్రైజ్ చేయడానికి పెద్ద ట్రాలీలో దాన్ని ఎక్కించుకొని వీళ్ళు దాన్ని ట్రాలీని తగిలించుకుని వచ్చారనమాట ఇక్కడికి. వీళ్ళతో పాటు యాష్లీ, మళ్ళా కైలీ ఇంకొక ఆవిడ, వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా నాకు క్యాలీ నుంచినే పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించిందండి అది. తర్వాత ఒక 30 నిమిషాలు అలా స్పెండ్ చేసిన తర్వాత కిట్టుకి ఐడియా వచ్చింది, లెట్ మీ క్యాప్చర్ దిస్ మూమెంట్ అని. తను క్యాప్చర్ చేయగలిగాడు కాబట్టే నేను మీకు చూపించగలుగుతున్నాను, లేదంటే నా మిస్ అయిపోయేదాన్ని. నేను ఆ హార్స్ మీదకి ఎక్కేటప్పుడు మాత్రం నా ఫీలింగ్ చూడాలి, అబ్బబ్బా ఒక క్వీన్ లెవెల్లో ఫీల్ అవుతూ ఎక్కాననుకో. కోడాని నా ఇంటి ముందు డ్రైవ్ చేస్తున్నానన్న ఆనందంలో ఒక షైనెస్ లేదు, ఒక బెరుకు లేదు, అలా ఎక్కేశాను. ఎక్కిన తర్వాత చూస్తే చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తున్నారు, ఏంటి స్వర హార్స్ రైడ్ చేస్తుంది, అది ఈ హార్స్ ఏంటి, స్వర ఇంటికి వస్తుంది అని. ఇక పాసింగ్ బై ప్యాసింజర్స్ అయితే చూసారు కదా, అక్కడ రౌండ్ అబౌట్ ఉంది కదా, అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళైతే
ఆగి మరి ఇది హార్స్ రైడింగ్ ఏమైనా జరుగుతుందా? మేము మా పిల్లల్ని తీసుకురావచ్చా? కోవిడ్ మర్చిపోయారు. ఇంకా ఈ సందడి చూసి అందరూ ఇట్లా కొంచెం సేపు పాజ్ అయ్యారనమాట ఇంటి ముందు. క్యాలీ నన్ను నువ్వు ఇలా ఫేమస్ చేసేస్తున్నావు అని నవ్వాను నేను. క్యాలీ ఏమో నువ్వు ఏమనుకున్నా అనుకో, నేను మాత్రం నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇవ్వాలనే ఇంటికాడ బయలుదేరాను, ఇక్కడికి వచ్చి నేను ఇలా సర్ప్రైజ్ చేయాలనే వచ్చాను నేను నిన్ను అని అంది. ఇంకంతే, ఆవిడ అందని కాదండి, నా లైఫ్లో ఇది నేను మర్చిపోలేని మూమెంట్. హార్సెస్ అంటే ఇష్టమే, కానీ ఈ రకంగా నాకు ఇష్టమైన హార్స్ నేను నా ఇంటి ముందు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా చేపిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఒక అమెరికన్ నా కోసం, నా పిల్లల కోసం ఇంత ప్రేమను పంచుతూ నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చి తలుపు కొట్టి నాకు ఈ సర్ప్రైజ్ ఇవ్వటం అనేది నేను మర్చిపోలేని జ్ఞాపకం అండి. ఇది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు అప్పుడు అనిపించింది, అప్పుడే కాదు నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను నేను ఈ మాట, బంధాలకి ప్రేమలకి ఈ అన్నిటికీను రక్త సంబంధమే అవనవసరం లేదు, మనకి మన ప్రాంతం వాళ్ళే అవనవసరం లేదు, మన భాష వాళ్ళే అవనవసరం లేదు, ఎవరికన్నా పంచొచ్చు, ఎంతైనా పంచొచ్చు, అంతే అంతకి మించే మీకు వస్తుంది తప్పకుండా. సో ఆ అనుభూతులు, అట్లాంటి అనుభూతిలో ఇది ఒకటండి. అది జస్ట్ అన్కండిషనల్ లవ్ అయి ఉండాలి. నేనే కాదండి, కిట్టు కూడా చాలా షాక్, థ్రిల్, హ్యాపీ అనమాట. నేను మన ఇంటి ముందు కూడా డ్రైవ్ చేస్తాను అని అనుకోలేదు. డ్రైవ్ చేస్తుంటే తను కూడా కెమెరా పట్టుకుని మామూల్ని షూట్ చేస్తూ తన్ని కూడా ఎక్కుతావా అని అడిగింది, కానీ తను అసలు ఇంపాసిబుల్, నేను మాత్రం ఎక్కలేను అని అన్నాడు. మేము రైడ్ చేస్తుంటే తను షూట్ చేస్తూ ఎంజాయ్ చేశాడు, ప్లస్ చాలా ఆనందంతో అసలు ఇంకా రాత్రి వరకు నిజమేనా నిజమేనా అని తను అనుకోవటం, నేను అనుకోవటం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. ఇదండి మా వీకెండ్ ఇంత థ్రిల్లింగ్గా జరిగిందనమాట. మీ వీకెండ్ ఎలా గడుపుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు ఈ వీకెండ్ ఏంటి, ఈ క్షణాలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నేను మీతో ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా ఐ స్టిల్ హ్యావింగ్ దట్ మూమెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అనమాట. ఐఎమ్ సో థ్యాంక్ యూ టు క్యారీ అండ్ కోడా. ఐఎమ్ కమింగ్ టు మీట్ యూ కోడా టుమారో. మీ లైఫ్లో కూడా ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు. మీకు నా ఎగ్జైట్మెంట్ ఒకవేళ నచ్చినట్లయితే ఇలాంటివి ఎన్నో విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో, మరిన్ని వింతలతో త్వరలోనే మిమ్మల్ని కలుసుకుంటాను. మీ స్వర, బాయ్.